సీఎం జగన్ ఇవాళ ఒంగోలు పర్యటనలో భాగంగా స్వయం సహాయక సంఘాల బ్యాంక్ ఖాతాలకు నగదు విడుదల చేశారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం క్రింద 1,261 కోట్లను ఒక బటన్ క్లిక్ తో డ్వాక్రా మహిళల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ అర్హత గల 9.76 లక్షల సంఘాల్లోని 1,02,16,410 మహిళలకు లబ్ధి చేకూరునుందని వెల్లడించారు. సున్నా వడ్డీ కింద ఏప్రిల్ 2020లో 1,258 కోట్లను చెల్లించాం. ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు మంచి జరిగేలా. రెండవ ఏడాది చెల్లించాల్సిన సున్నా వడ్డీ కింద 2021 ఏప్రిల్లో మరో 1,100 కోట్ల రూపాయలు మన ప్రభుత్వము ప్రతి అక్క చెల్లెమ్మ అకౌంట్లలో నేరుగా జమ చేయడం జరిగింది. ఇప్పుడు వరుసగా 3వ ఏడాది 2022 ఏప్రిల్లో ఈ రోజున ఇదే ఒంగోలు నుంచి డ్వాక్రా పొదుపు సంఘాలకు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు మంచి జరిగేలా ఆ సున్నా వడ్డీ పథకానికి, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి 1,261 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన పిమ్మటే నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ అన్న ఒక్క ఈ పథకానికే ఈ 3 సంవత్సరాల కాలంలో క్రమం తప్పకుండా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు భరోసానిస్తూ, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు అన్న ఉన్నాడు, అన్న నాకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా సున్నా వడ్డీ డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లలో పడతాయి అని చెప్పి నమ్మకం కల్పిస్తూ ఈ 3 సంవత్సరాల కాలంలో అక్షరాల 3,615 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క పథకానికే అందచేశాము అని చెప్పి సవినయంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మీ అన్నగా మీ తమ్ముడిగా ఈరోజు తెలియచేస్తా ఉన్నాను.